టీఆర్ఎస్ యూజ్ వింగ్ 2001 నుండి కూడా తెలంగాణలో పోరాటంలో ఉంటూ తెలంగాణ యువజన విభాగం నుంచి ముందు నుంచి ఇప్పటి వరకు ఉంటున్న శివప్రకాష్ గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ పుట్టారు, మీ చదువు ఎక్కడ? నేను బార్న్ అండ్ బాటప్ మొత్తం చేతనాపురి. నా చదువు నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను ఎంబీఏలో. దాని తర్వాత ఫ్రమ్ పార్టీలో అయితే గత పార్టీ పెట్టినప్పటి నుంచి 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూనే వస్తున్నాను. గత 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుండాలని చెప్పి ఎప్పుడైతే అతను మన బంగారు భవిష్యత్తు ఉండాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి ఏ రోజైతే తెలంగాణ నినాదం తీసుకున్నాడో ఆ రోజు నుంచి కూడా మేము కేసీఆర్ వెంటనే నడవడం జరిగింది. ఇప్పటికి కూడా కేసీఆర్తోనే పార్టీతోనే పార్టీ కార్యక్రమాలకి చేస్తూనే వస్తున్నాను. అంటే 2001 నుండి కూడా, అంటే ఫస్ట్ నుంచి మీరు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా ఉన్నారు కదా, మీరు కేటీఆర్తో కానీ కేసీఆర్ గారితో ఎలాంటి ఎలా ఉంటారు మీరు కేటీఆర్తో? అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. ఎందుకంటే కేసీఆర్ అంకుల్ దగ్గర కానివ్వండి, కేటీఆర్ అన్నగారు కూడా కానివ్వండి, ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. ఏ అంటే ఏదైనా అవసరం కోసం వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా అంటే ఉద్యమం టైంలో కానివ్వండి, లేకపోతే ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, కేటీఆర్ అన్న అయితే ఇన్స్టెంట్గా అప్పటిదప్పటిదే దానికి వాళ్ళకి సంబంధించి ఏదున్నా కూడా అన్నతో అయింది ఇమీడియట్గా చేసేవాడు. అంటే నేను 2-3 సార్లు కేటీఆర్ అన్న దగ్గరికి అంటే మా తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి అనారోగ్యంతో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు అంత లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి కొద్ది ఆర్థిక సాయం కావాలన్నా అన్నప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్స్తో మాట్లాడి మీరైతే ట్రీట్మెంట్ ఆపకండి, అది ఏదున్నా నేను చూసుకుంటా అని చెప్పి, ఇంకొకటి చిన్న పాపకు కూడా ఒకటి సర్జరీ అప్పుడు కూడా నేను ఇలా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా సాయం కోసం వెళ్తే అన్న 100% మాకు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యేవారు. ఇక అదే బంధం మాకు ఈరోజు వరకు కూడా వాళ్ళతోనే ఉండాల్సి ఉంటున్నామంటే కారణం అదే. ఇక ఎందుకంటే ఎవరినైనా కూడా అన్న తన సొంత సోదరులాగా చూసుకునేవారు రామన్న కేటీఆర్ గారు. కాబట్టి ఈ అన్నతోనే మా ఏదన్నా కూడా అన్న అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం, రిలేషన్ కంటిన్యూ అట్లా. ఓకే, 2001 అంటే మనకి 2014 వరకు మధ్యలో 13 ఇయర్స్ ఉంది. అవునండి. అందులో యువజన నాయకులు కాబట్టి ఆ టైంలో ఉద్యమం టైంలో లాఠీ చార్జులు ఎన్నో జరిగాయి. అవునండి. ఓయూలో కానీ అట్లా చెప్పుకుంటారు. అలాంటి జరిగిన సంఘటన మీకు ఏదైనా ఉందా? ఉన్నాయండి. ఇప్పుడు చేతనపూర్లో కూడా మీకు ఉద్యమం టైంలో మీరు గమనించినట్టయితే ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీ చాలా కీలకమైన పాత్ర పోషించింది ఉద్యమం టైంలో. రెండో దశ ఉద్యమం టైము ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీ కీలక పాత్ర పోషించడంలో మీరు చూసినట్టయితే అమరులైన శ్రీకాంత్చారియారు తొలి మరణం, రెండవ దశ ఉద్యమంలో తొలి మరణము మీ ఇక్కడ ఎల్బినార్లోనే జరిగింది. అంటే ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీ ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేపిన గడ్డ ఎల్బినార్. ఇట్లా ఆ టైంలో మేము అందరం ఉంటే ఆ టైంలో మేము కూడా ఉండేవాడ, కానీ అందరం ఒక దగ్గర లేని పరిస్థితి అట్లా. అంటే ఇలా ఉద్యమం టైంలో రాస్తా రోకాలు, ధర్నాలు, పోలీసు వాళ్ళ లాఠీ చార్జులు, అప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు దిగేవాళ్ళు, సెంట్రల్ ఫోర్స్ దిగింది ఆ టైంలో. ఇక అంటే చేశామండి, పార్టీకి సంబంధించి పార్టీ ఆదేశాల వరకు కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రతి పని మేము మాతో ఆయన పనులు మేము చేసుకుంటూ వచ్చాము, ఇప్పటికి కూడా చేస్తున్నాం పార్టీకి. ఓకే. అంటే ఇప్పుడు పార్టీ తరఫున అలా పెడితే మీ ఇండివిజువాలిటీగా మీరు కూడా ఎన్నో ప్రజా సేవలు చేశారని తెలిసింది. అవునండి. అందులో లాక్డౌన్ టైంలో ఇంకెంతో మందిని ఆదుకున్నారని కూడా తెలుసు. అవునండి. అందులో కొన్ని విషయాలు చెప్తారా? అంటే లాక్డౌన్ టైంలో ఏమైపోయిందంటే ఈ కోవిడ్ అనేది మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇలాంటిది ఒక వైరల్ వస్తుంది, దానివల్ల సతమతం అయిపోతాం. ఈ లాక్డౌన్ ఇంట్లో చెల్లి అంటే ఒక టైంలో మనం అందరం కర్ఫ్యూ చూసాం, 144 సెక్షన్, ఇంట్లో చెల్లి బయటకు వెళ్ళదు ఒక రోజు రెండు రోజులు నా చిన్నతనంలో చూసాం. కానీ కర్ఫ్యూ లేకుండా లాక్డౌన్ ఈరోజు ఇట్లా వ్యాప్తిస్తుంది, దీనితో చాలామంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టిందో దానివల్ల డైలీ కూలీ చేసుకునే ప్రజలకి వాళ్ళకి ఏంటంటే పాపం రెక్కార్త కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. వాళ్ళు 100, 200, 300 సంపాదించుకొని వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళేటప్పుడు నూనె ప్యాకెట్, ఇంత బియ్యము, ఇంత ఉప్పు, ఇంత పప్పు తీసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళని మేమందరం మా
అంటే నా తరఫున నా టీము నా సో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేమందరం ఒక టీం, శివ ప్రకాష్ నా తరఫున. మేమందరం ఏం చేసామంటే ప్రతిరోజు వీలైన మాతోని వీలైనంత మందికి నిత్యావసర సరుకులు కానివ్వండి, వాళ్ళకి పాల ప్యాకెట్ల కాడి నుంచి ఉప్పు పప్పు అన్నీ ఒక డైలీ మాతోని, మాతో 10 మందికి డైలీ ఒక 20 మంది ఫ్యామిలీస్కి అట్లా మేము కరోనా టైంలో మా వంతు సాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరికో ఒకళ్ళు ఆదుకోవాలి, వాళ్ళని ఎవరు ఆదుకుంటారు. ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది బస్తీలున్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైలీ కూలీ పని చేసుకునే వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు. ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇంట్లోకి ఎవరిని ఎవరు రాణించుకోలేదు, ఎవరితో ఇలా వైరస్ వస్తుందో అని చెప్పి. దీనివల్ల ఏమైపోయిందంటే చాలామంది ఇబ్బంది పడి నాకు కూడా చాలామంది ఫోన్లు చేశారు, సార్ ఇట్లా మేము ఇట్లా ఇట్లున్నాం, మాకు ఇట్లుంది పరిస్థితి, ఇలా మాకు మేము ఒక 8 మంది ఉన్నాం మా ఫ్యామిలీ. అంటే మేము వెరీ ఇమీడియట్గా ఏం వాళ్ళకి ఏం కావాలో సరుకులు, పప్పులు, ఉప్పులు, కూరగాయలు కానించి వెరీ ఇమీడియట్గా పంపించి అట్లా చాలామంది చేసాం. గమనించినట్టయితే అన్ని పిఎస్లలో కూడా, ఎగ్జినార్లో కొన్ని పిఎస్లో కూడా మేము ఆ టైంలో, ఎందుకంటే పోలీస్ వాళ్ళు అనేది ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఇంత హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు కరోనా టైంలో కూడా వాళ్ళు ఉద్యోగాలని వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు ఉద్యోగాలు చేశారు. పోలీస్ శాఖ వాళ్ళకైతే నేను ధన్యవాదం తెలుపుకుంటున్నా. దీంట్లో మొదటిగా డాక్టర్లు, రెండోది పోలీసులు, మూడు జిహెచ్ఎంసీ వాళ్ళు, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ అల్లకల్లోలం అయ్యేది. ఆ టైంలో నేను పోలీసు కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా నేను శానిటైజ్ మెషిన్లు కూడా మేము మా తరఫున ఏర్పాటు చేసి ఇన్స్టాలేషన్ కూడా చేయించేశాం. అట్లా ఇక అది ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు కరోనా టైంలో కూడా వాళ్ళందరితోని జాగ్రత్తగా చూసుకునుడు, ఈ లాక్డౌన్లో విధించుడు, దాంట్లో పోలీసు వాళ్ళు కూడా మనం జాగ్రత్త ఉండేటట్టు వాళ్ళు కూడా ఏదన్నా ఒకటి మన తరఫున అని చెప్పి శానిటైజ్ మిషన్లు కూడా మేము కరోనా టైంలో వాళ్ళకి అందించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు సార్ పొలిటీషియన్స్, అంటే ప్రతి గల్లీలో ఒక పొలిటీషియన్ వెళ్తాం. అవునండి. కానీ మీకే ఎందుకు అలా చేయాలనిపించింది, అంటే కారణాలు ఏమనుకోవచ్చు? కారణాలు ఏంటో ఏముంటాయండి. ఇప్పుడు మనం ప్రజాసేవలో ఉన్నాం, మనతో చేతనైంది మనం చేయాలి. ఓకే, మనం కళ్ళ చూస్తున్నాం ఈ కరోనా మహమ్మారి అనేది ఎవరు ఊహించింది. ఇది ఇక ఈ పరిస్థితులు చాలామంది మనకి ఫోన్లు చేసుడు, ఎందుకంటే మనము గత చిన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండడం, దాన్ని చూసి మనం చేసి ఇంకా అంటే కరోనా టైంలో కాకుండా ముందు కూడా మనం ఎన్నో సోషల్ సర్వీసెస్ చేసాం. ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మనం ఏ రోజు కూడా ఖాళీ చేతులతో పంపించలేదు. ఓకే, కొన్ని కొన్ని ఏరియాస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ ఏరియాస్ ఉంటాయి, బస్తీలు ఉంటాయి, వాళ్ళకి ఏంది పాపం, వాళ్ళకి మనం ఏదో ఒకటి చేస్తే కానీ పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరినీ వాళ్ళ పరిస్థితి ఆలోచించి మేము ఒక టీంగా తయారీ, నా తరఫున, మా అన్న మిత్రుల తరఫున మేమందరం కలిసి ఇక వాళ్ళని ఆదుకోవడం జరిగింది కరోనా టైంలో. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎల్బీనగర్లో ఉంటారు కాబట్టి, అంటే ఎల్బీనగర్లో పరిస్థితుల గురించి ఏమని చెప్పగలుగుతారా? ఎల్బీనగర్లో టీఆర్ఎస్ అని అంటే ఇప్పుడు ఈరోజున్న మా గౌరవ ఎంఆర్డీసీఎల్ చైర్మన్ మరియు ఎల్బీనగర్ శాసనసభ్యులు అయినటువంటి సుధిరెడ్డి గారు, వారు మాకు ఎల్బీనగర్కి ఎమ్మెల్యేగా ఉండడం, ఇంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఒక అదృష్టంగా భావిస్తాం. ఓకే, ఎందుకంటే ఈరోజు మీరు ఎల్బీనగర్ని చూసినట్టయితే ఎంతో కని విని ఎరుగని డెవలప్మెంట్స్ అండి. ఫ్లైఓవర్ చూడండి, అండర్ పాస్ చూడండి, పార్కులు చూడండి, రోడ్స్, లైటింగ్స్, అంటే అసలు ఎల్బీనగర్ని చూస్తే తెలిసిపోతుంది తెలంగాణలో ఏ రేంజ్లో ఈరోజు డెవలప్మెంట్ అవుతుందో. బిఫోర్ గెట్టింగ్ తెలంగాణ ఏంది, ఆఫ్టర్ గెట్టింగ్ తెలంగాణ ఏంది అనేది మీరు ఈరోజు అంటే సుధీరెడ్డి గారు కూడా ప్రతి కార్యకర్తతో కానివ్వండి, ఎల్బీనగర్ ప్రజలతో కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఏదో తన ఫ్యామిలీ మెంబర్గా చూస్తారండి. అది సుధీరెడ్డి దగ్గర మాకు నచ్చేది. ఓకే, మాకు నచ్చే విషయం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్కరిని ఓకే ఒక ఓటర్ లాగానో ఏదో పొలిటికల్ టైం వచ్చింది కదా అని చెప్పి అట్లా చూడడు. వాళ్ళ సమస్య ఉంది అంటే ఈ ఫస్ట్ ప్రయారిటీ సమస్యకి ఇస్తాడు, ఫంక్షన్స్కి ఇయ్యడు. ఓకే, ఫంక్షన్స్ ఉన్నాయి సార్, నా ఇట్లా ఉంది, ఇది ఓపెనింగ్ ఉంది అంటే ఫస్ట్ సమస్య ఉన్నా కాడ అన్న ఉంటాడు. అది మాకు బాగా నచ్చి మేము అందుకే సుధీరన్న గారి అడుగు జాడల్లో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో నడవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇదే కేటీఆర్ గారితో కానీ కేసీఆర్ గారితో మీకున్న సన్నిహితం చెప్పారు కదా, అలానే ఇప్పుడు ఇంకొందరు కూడా ఉన్నారు నాయకులు మీకు,
అంటే సపోర్టబుల్గా మీరు చేసే పనులకు సపోర్ట్ చేసే నాయకులు టీఆర్ఎస్లో ఎవరు అంటే ఇప్పుడు మొహమ్మద్ అలీ అంకుల్ ఉన్నారు, మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా ఉంటే కూడా అంకుల్తో మేము డిస్కస్ చేసుకుంటాం, ఎందుకంటే సీనియర్ ప్లస్ అంకుల్ ఏదైనా కూడా మాకు ఏ కార్యక్రమమైన ఇంట్లో అంకులే వచ్చిపోతుంటారు. అలా అట్లా మన పద్మారావు గారు కానివ్వండి, మొహమ్మద్ అలీ గారు కానివ్వండి, ఇలా ఉన్నారు కొందరు మంది మనకి. ఇప్పుడు జోగినపల్లి సంతోష్ అన్న ఉన్నాడు, ఆ అన్న కూడా మాకు చాలా దగ్గర అన్న కూడా, ఎందుకంటే మా ఉద్యమం టైం నుంచి అన్న మేమందరము కలిసి చూసినాం, అంతా కలిసి పనులు చేసినాం. టీఆర్ఎస్ భవన్ కట్టేటప్పుడే కానివ్వండి, అంతకుముందు జలవిహార్లో పార్టీ పెట్టినప్పుడే కానివ్వండి, దాని తర్వాత జలవిహార్ నుంచి టీఆర్ఎస్ భవన్ కట్టేటప్పుడు కా నుంచి అందరం దగ్గరుండి హరీష్ అన్న గారితో కూడా మాకు మంచి పరిచయం. హరీష్ అన్న అయితే మాకు ఇక మాకు ఇంటికి ఒక పెద్ద 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 దిక్కులే ఉంటాడు హరీష్ అన్న కూడా మాకు, అంటే టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు వరకు కూడా మాకు ఒక అండగా ఉన్నారు వీళ్ళు, కాబట్టి మేము ఈరోజు ఇలా మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలానే సార్ ఇప్పుడు ఈ ఉద్యమం తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు, అంటే ఏదైనా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ప్లానింగ్లోకి వెళ్తున్నారా? ప్లానింగ్ లేదండి, ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు ఒక సైనికుల్లాగా మేము పనిచేస్తుంటాం పార్టీకి. పార్టీ ఏది గౌరవపరంగా ఇస్తే దాన్ని మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. అది ఏదని మేము ఇది అడగము, పార్టీ ఇస్తే కాదనం. 100% ఒకటి అయితే పార్టీకి 365 days పనిచేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకి ఈరోజు 2014 ముందు తెలంగాణ పరిస్థితి ఏందో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏందో గుర్తు తెచ్చుకుంటే, ఇక ఇంతకంటే మనకు పార్టీలో పొజిషన్లు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా ఆయన ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, ఇక్కడ బతికే వాళ్ళు ఉండరు, ఎడారిగా మారిపోతుంది అన్నారు. ఈరోజు ఎడారా తెలంగాణ? అసలు నీళ్లు లేని చోట నీళ్లు, బీడుబడ్డ భూములలో రెండు సార్లు పంట వేసుకునేటట్టు ఈరోజు మన భూములు తయారయ్యండి. ఎక్కడ చూసినా ఒకప్పుడు గ్రీనరీ, ఒకప్పుడు పచ్చదనం అంటే మనం కోనసీమ, వెస్ట్ గోదావరి అటు మనం జనరల్గా అనుకునేవాళ్ళం. ఈరోజు దానికన్నా డబుల్ ఎత్తు మన తెలంగాణ తయారైందండి. రాష్ట్రం రాకముందు మన కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియామకాలు, ఈరోజు దాన్ని కన్నా ఎక్కువ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ గారి అధ్యక్షత. ఈరోజు మనం చూసినట్టయితే నీళ్ళకు కొరవ లేదు, కరెంటు కొరవ లేదు, నిధులకు కొరవ లేదు, నియామకాలకు కొరవ లేదు. ప్రైవేట్ రంగంలో 15 లక్షల పైకి చెలుకు జాబులు వచ్చినాయి ఈరోజు. గవర్నమెంట్ రంగంలో 1.5 లక్షలకు పైగా జాబులు ఇచ్చారు ఇప్పటికి. మీరు చూసినట్టయితే కనివిని ఎరిగిన అభివృద్ధి, పెద్ద పెద్ద మల్టీనేషనల్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్కి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ హైదరాబాద్ తయారైంది. ఈ గొప్పతనం మన కేసీఆర్ గారిది, మన కేటీఆర్ గారిది. ఇక ఇంతకంటే మనకి పార్టీ ఏది ఆశిస్తే దానికి మనం కట్టుబడి ఉంటాం. పార్టీకి అయితే 24/7 365 days పార్టీ ఆదేశం మేరకు మనం పనిచేస్తూనే ఉంటామండి. ఓకే, అంటే ఇంత చేస్తున్నారు, మొన్న కేటీఆర్ గారికి వైట్ ఛాలెంజ్ అని కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఇచ్చారు కదా, దానిపైన మీరు స్పందన ఏమి? ఇచ్చిన నాయకులు ఎవరండి? ఇప్పుడు ఒక మంచి అతను మాట్లాడితే బాగుంటుంది కాంగ్రెస్ ఆయనకి. ఆయన ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందండి, ఇప్పుడు యూట్యూబ్ తీసి నోటు కోటు కేసు అని చెప్పి కొడతా, ఎవరి పేరు వస్తుందండి? ఇక ఆయన మాట్లాడుతుందా అండి? ఆయన కూడా మాట్లాడుతున్నాడా? ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు బినామీ, ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేనట్టు, కాంగ్రెస్ పార్టీలో లీడర్ లేనట్టు ఆయనకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చి ఆయన ప్రొఫైల్ చూసి మూడు సంవత్సరాలు కాలే ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఆయనకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఇవన్నీ మనము పట్టించుకునేటట్టు ఈరోజు మన ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళ మాటలతోని వాళ్ళ చేతులతో అయ్యేలేదు పోయేలేదండి. వాళ్ళు చేసే పాదయాత్ర ఎందుకు అది దండయాత్ర? అది వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏం చెప్పి మాట్లాడాలో ఈరోజు బండి సంజయ్ గారు కానివ్వండి, బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానివ్వండి, పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ పాదయాత్ర వల్ల అసలు ఈరోజు మొన్న మా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో అన్నారు, వాళ్ళే మనకు బ్రాండ్ అంబాసిడర్లు అని మా కేటీఆర్ గారు అన్నప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడి వేస్ట్, వాళ్ళ ఛాలెంజ్లు వేస్ట్, వాళ్ళ లొల్లి వేస్ట్, వాళ్ళ పంచాయతీ వేస్ట్ అండి. వాళ్ళకి ఈరోజు టీపీసీసీ వాళ్ళకి వచ్చింది ఏం వచ్చింది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఇలా పోస్ట్ ఉండేటయా? నేను ఈరోజు మాట్లాడుతా, అదే కేసీఆర్ లేకపోతే ఈరోజు వీళ్ళకి తెలంగాణలో పోస్ట్ ఉండేటయా? ఈయన బీజేపీ అధ్యక్షుడు, ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు,
సరే వాళ్ళు ఈరోజు పెట్టుకోవాల్సింది కేసీఆర్ ఫోటోలు, వీళ్ళు బీజేపీ అధ్యక్షుడు కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ, ఎందుకంటే ఇలా కేసీఆర్ లేని వాళ్ళకి పోస్టులు లేవు, వాళ్ళకి పదవులు లేదు, వాళ్ళకి గుర్తింపే లేదు. సరే ఇవాళ గురించి మనం మాట్లాడుకున్నాడు వేస్ట్ అని. అంటే 2001 నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు మీరు ఎప్పటికీ మర్చిపోని సంఘటన అనేది ఉందా టీఆర్ఎస్ పార్టీలో? అది సంతోషమైనా సరే బాధ అయినా సరే. ఇక మర్చిపోని సంఘటన అంటే ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రం మా నాయకుడు మా కేసీఆర్ గారు, అది ఇక మర్చిపోలేని సంఘటన. అది దానికోసం ఆయన ప్రాణాలకే తెగించి ఆయన చావు నోట్లో తలబెట్టి అనే నేను సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళాడు. అది మాకు అది మర్చిపోని సంఘటన, ఎప్పుడు గుర్తు ఉండిపోయే సంఘటన తెలంగాణ ప్రజలందరికీ. ఇక ఆ రోజు మాకు అందరికీ పండగ రోజు కాదు, ఆ రోజు మనకు స్వాతంత్రం, తెలంగాణ ప్రజల స్వాతంత్రం జూన్ 2 స్వాతంత్రం వచ్చిన రోజు. ఇక అంతకు మించిన మనం వేరే సంఘటన అయితే మనకు లేదండి. అంటే బాధపడే అంశం ఏదైనా ఉందా? బాధపడే అంశం ఏంటంటే అంటే మన ప్రాణాలు పోతున్నాయి. అంటే ఉద్యమకారులు మేము అంటే బలిదానాలు చేసుకుంటా, ఇంకా తెలంగాణ రాకపోయేసరికి అయోమయంలో, తెలంగాణ రాకముందు అయోమయంలో, ఇక అది కొద్దిగా బాధాకరమైన అంశాలు ఉండే. అప్పుడు అక్కడ ఇప్పుడు రాష్ట్రానికి వెళ్ళాం కదా, మనం ఓన్లీ ఇక్కడ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్న 11 డివిజన్లలో మన ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక డివిజన్ కూడా గెలవలేకపోయింది. అంటే కారణం ఏదనుకోవచ్చు మనం? అంటే కారణం ఏంటంటే అండి, బీజేపీ బలోపేతం అవుతుందని మనం అనుకోవచ్చు. బీజేపీ బలోపేతం అన్నది ఒకటి అంటే, రెండోది ఏమైపోయిందంటే కొన్ని సంఘటనలు ఆ టైంలో ఎలా అయిపోయినాయి అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్ అంటే ఈ కోవిడ్ వల్ల అంత రెసిషన్ టైం వచ్చి, అంటే అప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వము బస్తీ దవాఖానలు అని చెప్పి చాలా చేసింది. మరి ప్రజలు ఎప్పుడు కూడా మనం సరే ప్రజల్ని ఏది చేస్తే వాళ్ళకి మనం స్వీకరించాల్సిందే తప్ప ఇక మనం దాంట్లో అనాల్సింది లేదు. బట్ ఏంటంటే అట్లాంటి మిస్టేక్ మేబీ నెక్స్ట్ టైం ఇక జరగకపోవచ్చు. అది వచ్చింది ఒక్కొక్కసారి రాజకీయంలో ఇక వద్దుదడుగులు అనేది కామన్. ఇక దాన్ని కూడా మనం కూడా ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇక మనం అట్లా అయింది కదా అని చెప్పి అయితే మేము ఆలోచించుకుందాం. ఫర్దర్గా మేము రేపు జరగబోయే ఏదైనా కూడా గులాబీ జెండాకి మా కేసీఆర్ అధ్యక్షతని ఏదైనా కూడా రేపు గులాబీ జెండా ఎగురుతా అని చెప్పి మేము ఆ ఆశయంతో ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నాం. చివరి క్వశ్చన్ అండి, నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మీ ఇండివిజువాలిటీ పరకాలని? ఇప్పుడు ఇండివిజువాలిటీ అంటే ఒకటే అండి, పార్టీకి ఈరోజు వరకు కూడా మీరు చూసినట్టయితే పార్టీ నిత్యం ప్రజల సంక్షేమ పథకాలకి పనిచేస్తూ ప్రజలకు ఏం కావాలనో అది గుర్తిస్తూ వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు చూస్తున్నారు, తన బిడ్డలకే చూస్తున్నారు. మాకు కేసీఆర్ గారు మొన్న కూడా అన్నారు 20 ఏళ్ళ దాకా మనకు దూకలేదండి అండ్ 100%. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వము రాదు, ఇలా సంక్షేమ పథకాలు చేసేవాళ్ళు లేరు, ఇలాంటి ఒక తండ్రిలాగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా ఉన్న మన కేసీఆర్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి అనేది మనకు దొరకరు. అందుకే ఆయన చల్లగా ఉండాలి, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలం పార్టీ ప్రజలు అందరం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీకి పనిచేస్తూ ఉంటాం. పార్టీ ఏదో ఇయ్యలేదని చెప్పి బాధపడలేదు, ఇచ్చిందని చెప్పి సంతోషపడలేదు. 100% పార్టీకి ఒక సైనికుల్లాగా మేము ఎల్లకాలం పనిచేస్తూనే ఉంటాం. మాకు మా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మేము టీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాం. అది జై తెలంగాణ. ఇది ఇప్పటివరకు మనం మాట్లాడిన శివప్రకాష్ గారితో. ఇప్పటికైనా సరే తెలంగాణతోనే ఉంటా, తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉంటా, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం కేసీఆర్ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం అంటున్నారో, ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఎలా ఉంటారో మరి ఇంకా ముందు చూడాలి. అప్పటివరకు సెలవు, నెక్స్ట్ చేస్తాం, మళ్ళీ కలుస్తాం. నమస్తే.